సర్పంచ్లు ఎంపీటీసీల కృషితో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వాటికి సంబంధించిన బిల్లులు వారికి రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని కొల్చారం ఎంపీపీ మంజుల జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. ఎంపీపీ అధ్యక్షురాలు కోరుబైన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన కొల్చారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, ఇరిగేషన్ ఏఈ మహేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్, ఉపాధి హామీ ఏపీఓ మహిపాల్ రెడ్డి తమ నివేదికలను సభలో వినిపించారు. అనంతరం ఎంపీపీ మంజుల కాశీనా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు మాట్లాడుతూ ట్రాన్స్కో ఐసీడీఏ శాఖల పనితీరులో మార్పు రావాలని అన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, పీఆర్డీ అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెస్ ఉన్నాయి, మిగతా అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన బిల్స్ పేమెంట్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయాయండి. వాటికి సంబంధించిన బిల్స్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. మిగతా వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి. కొన్ని విలేజ్ అసలు కూడా స్టార్ట్ కాలేదు, అలాంటి విలేజ్ స్టార్ట్ చేసిన అవసరం ఉంది. కొంచెం నమోదు చేయడం జరిగింది. బీపీ హైపర్ టెన్షన్ వాళ్ళు 200 నమోదు చేయడం జరిగింది. రైతులు బీపీ షుగర్ 74 నమోదు చేయడం జరిగింది. మిషన్ల ద్వారా సరఫరా సెప్టెంబర్ మాసంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కూలీల ఖర్చు మరియు మెటీరియల్ ఖర్చు కాదు. అదేవిధంగా సగటున 40 పని దినాలు ఇప్పటి వరకు అంటే ఈ ఆగస్టు వరకు 40% సగటున పని దినాలు కల్పించడం జరిగింది. బతుకమ్మ మరియు దశ శుభాకాంక్షలందరికీ తెలుపుతున్నాను. మనకు ఏదైనా మండల్ కానీ విలేజ్ కానీ డెవలప్మెంట్ కావాలంటే మండ విలేజ్ లెవెల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీలతో కానీ వార్డ్ మెంబర్లతో కానీ మన అధికారులు, ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మాత్రమే మన గ్రామం కానీ మండలం కానీ అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చేసిన వర్క్లకు అమౌంట్ పడేలా చూడగలగడం నేను ప్రభుత్వంతో కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామాల్లో ఒకటి ఫెయిల్ అయింది ఏంటంటే ఇలాంటివి ఇవి కూడా మళ్ళీ రిపీట్ కావాలని రిపీట్ అయినా కొద్దీ మీరు చెప్పడం మేము వినడం అక్కడి వరకే అయిపోతున్నాయి కాబట్టి మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కూడా రావడానికి ముందుకు రాలేకపోతుండే అందుకని చెప్పేసి అధికారులు ఒకటే సూచన ఇవ్వాలనుకున్నాం. కాబట్టి అలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ నీళ్ళ రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే ఇంటి శాఖల వారిగా